తిరుమలలో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంపై సంచలనంగా మారింది. వాస్తవానికి తిరుమలలో డ్రోన్లు హెలికాప్టర్లు ఎగరవేయద్దన్న రూల్ ఉన్న సంగతి తెలిసింది. అందుకే తిరుమలలో నో ప్లేన్ జోన్ పోలీసులు ప్రకటించారు. ఈ నిబంధన ఉన్న ఆకాశంలో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టింది. హెలికాప్టర్ చక్కర్లు కొట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమన శాస్త్రానికి విరుద్ధమని భక్తులు మండిపడుతున్నారు. దీంతో టీటీడీ ఆ హెలికాప్టర్ ఎలా వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై ఏవియేషన్ అధికారులకు టీటీడీ సమాచారం అందించారు. ఆగమన శాస్త్రానికి విరుద్ధమైన వారు అధికారులతో చర్చిస్తున్నారు. ఇటీవలే తిరుమల లడ్డూలో జంతు కొవ్వు ఉందనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలో నిజం లేదన్న ట్రస్టు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ తోసిపుచ్చింది. తిరుపతి లడ్డు ఎంతో గౌరవ ప్రధానమైనది, ప్రసాదంగా భక్తులు భావిస్తారు. లక్షలాది మంది యాత్రికులకు చాలా కాలంగా స్వచ్ఛత భక్తికి చిహ్నంగా లడ్డు ఉంది. అయితే ఇటీవల వచ్చిన వాదనలు, తిరుమల ఆలయంలో అమలులో ఉన్న నాణ్యత నియంత్రణ చర్యలపై భక్తుల్లో సందేహాలకు దారితీశాయి. స్వాతి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. హాయ్, దిస్ ఇస్ మోనికా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ.